రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా తర్వాత ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ నియోజకవర్గంలో ఏ సమస్యలు పరిష్కరించాలి, ఏ కుల సంఘాలను ప్రలోభపెట్టాలి, చివరికి సొంత పార్టీలో గెలిచినటువంటి ఎంపీపీలను జడ్పీటీసీలని సర్పంచులను ఎంపీటీసీలని ఎట్లా వెలగట్టాలి, గతంలో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పోయిందో, అంటే స్థానిక ప్రజల అవసరాల కోసం ఎవరైతే పోయిందో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడమే కాకుండా ఎట్లా వెలగట్టాలన్నటువంటి ఒక నీచమైనటువంటి పద్ధతికి మళ్ళీ ఒడగట్టి దీంట్లో భాగంగానే గత 4-5 రోజులుగా కోట్ల కోట్ల రూపాయల డబ్బులు అంటే సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు, ఎంపీపీలుగా ఉన్నవాళ్ళు, జడ్పీటీసీలుగా ఉన్నవాళ్ళు స్వతంత్రంగా ఆలోచన చేసేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఆపదత్తే ప్రజలకు అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, ప్రజలకే మార్గదర్శకంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ అంగట్ల సరుకులాగా భావించి అలా వాళ్ళని ఏదైతే అవమానపరుస్తుందో, ఇది హుజూరాబాద్లో కూడా జరిగింది. హుజూరాబాద్లో జరిగినప్పటికి కూడా సోయి లేక, బుద్ధి రాక, జ్ఞానోదయం కాక మళ్ళీ అది వాళ్ళ మండలంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, వాళ్ళ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు అంతా కూడా రాజీనామా చేసి భాజప్తా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాం, రేపు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటామనే దాంట్లో వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ వారి జాయినింగ్ కూడా రేపు రాజగోపాల్ రెడ్డి గారి జాయినింగ్ మునుగోడులో సభ జరగబోతా ఉంది, అక్కడ పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. కానీ ఇవాళ మా వాళ్ళు భాజప్తా అన్న మేము భాజప్తా ఉంటాం, భాజప్తా కొట్లాడతాం, ఇంకా చేసేది ఏందో చూసుకుంటాం. మేము నల్లగొండ బిడ్డలం, మేము పౌరుషం ఉన్న బిడ్డలం, మేము అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డలం, మమ్మల్ని భయపెడితే మేము భయపడతామని చెప్పి ఇలా వాళ్ళు వచ్చి ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను రెండు విషయాలు, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకోకపోతే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు భయపెట్టించి కేసులు పెట్టించి పీడి యాక్ట్లు పెట్టించి లొంగ తీసుకుంటామంటే మాత్రం తెలంగాణ సమాజం లొంగదు, తెలంగాణపై లొంగిపోయేటట్లు కాదు, ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి బాధ పెడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో అనేక జిల్లాలలో ఎవ్రీ డే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి పెద్ద ఎత్తున రిజైన్ చేస్తున్నారు. మా రాజా యాదవ్ గారు వరంగల్ రిజైన్ చేశారు, 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినాడు కేసీఆర్ గారితో అడుగులో అడుగు వేసిన వ్యక్తి. మెదక్ జిల్లా ఉమ్మడి మీద నా దగ్గరనే ఉండాలి రాయన్న మీరంటే మెదక్ జిల్లాలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. చివరికి ఖమ్మం జైల్లో ఉన్న 5 మందిలో ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారితో అరెస్ట్ చేసినాడు 5 మంది ఉంటే 5 మందిలో ఒకరు. వారికి గొర్ల కాపర్ల గొర్ల ఫెడరేషన్కి చైర్మన్ కూడా నియమించారు. ఇలా వారి ప్రవర్తన వారి పద్ధతులు చూసిన తర్వాత విసిగిపోయి ఎటో ఓతుంది తెలంగాణ, దారి తప్పిన తెలంగాణ అని చెప్పి మొన్ననే వారి వరంగల్లో రాజీనామా చేశారు. వారిని ఇలా ఆహ్వానిస్తున్నాం మేము పార్టీలోకి, ఇలా అధికారికంగా కండవ ఎప్పుడు కప్పాలి, ఏంది ఇలా కప్పన్నా రేపు కప్పన్నా, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మురళీ యాదవ్ అని చెప్పి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ వైఫ్, ఆయన ఇప్పుడు మున్సిపల్ నర్సాపురం మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, అనేకసార్లు సర్పంచ్ కూడా చేసిండ్రు. వారితో పాటు కొన్ని వందల మంది నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళు కూడా రేపు మాపో అక్కడ నర్సాపూర్లో సభ పెట్టుకుని జాయిన్ అవుతామా, అది వారు రాజీనామా చేసి జాయిన్ కాబోతున్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో బక్క నాగరాజు అని ఆయన కూడా 2001 ఆయనకైనా సాయం చేయండి అని చెప్పి ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళు ధర్నా చేస్తే పట్టించుకోకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి వెంకరెడ్డి గారు దగ్గర పోయిండు, అయ్యా మా వాడు చనిపోయిండు, మాకు తను న్యాయం చేయండి, మేము అనాథలం,
మాకు తిండి కూడా లేదు, మేము పేదవాళ్ళం అని చెప్పి వేడుకుంటే ఆ యజమానితో మాట్లాడిచ్చి కొంత సాయం చేస్తాను వాళ్ళు ఒప్పుకున్నారు. తెల్లారి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు ఆ డిసీజ్ ఫ్యామిలీకి, ఆ చనిపోయిన కుటుంబానికి. ఇవ్వకపోగా పోలీసులతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. ఆ కేసులు కూడా ఆల్మోస్ట్ అది కొట్టేసిండు, అయిపోయింది కోట్ల. కానీ నిన్న ఈ కేసు అంటే ఒక అభాగ్యుడి కుటుంబానికి, ఒక పేద కుటుంబం వాళ్ళకి కన్నీళ్లు చూడలేక స్పందించి వాళ్ళని న్యాయం చేయమని చెప్పి అడిగినందుకు పెట్టిన కేసులో కోర్టు కొట్టేసినప్పటికి కూడా ఇవాళ రాత్రి వచ్చి వెంకరెడ్డి గారు ఏం పాపం చేసినంటే, వెంకరెడ్డి గారు ఇక ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండం మేము, వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు కానీ అదేవిధంగా కంది లక్ష్మణరెడ్డి గారు, ఎడ్ల మహేందర్ రెడ్డి, ఇంకా అనేక మంది సర్పంచులు వీళ్ళు ఇక లొంగేటట్టు లేరు, వీళ్ళు మాకు రేపు కంటగింపుగా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి డిమోరలైజ్ చేయాలి, వీళ్ళను కేసులు పెట్టేయాలి, వీళ్ళను లోపల పడేయాలి, జైల్లో పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నీచమైన కుట్రలో భాగంగా రాత్రి ఒక 20-25 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు వెంకరెడ్డి గారి అపార్ట్మెంట్కి పోయింది రాత్రి మధ్యరాత్రి. నిన్న జెండావందనానికి ఎంపీపీగా బాధ్యతలలో భాగంగా అక్కడే జెండావందన కార్యక్రమంలో ఉన్నాడు, 2 గంటల దాకా ఉన్నాడు. 2 గంటల దాకా అక్కడ సపోర్ట్ చేయనటువంటి పోలీసులు ఇవాళ హైదరాబాద్లో అపాయింట్మెంట్ ఉన్నటువంటి వెంకరెడ్డి గారి ఇంటికి రాత్రిపూట పోయి ఇవాళ మీకు అరెస్ట్ చేసేది. అంటే ఆ కేసు కొట్టేసిననే సోయి కానీ ఇంకిత జ్ఞానం కూడా లేదు ఆ పోలీసులకి. దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది అంటే ఎంత నీచాలు కొడుకడుతున్నారు. నేను ఒకటే, ఇలాంటి పిచ్చి వేషాలు హుజరాబాద్ కూడా వేసిండు. 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కేసులు మేము తిరగదోడతాం, మీరు ఆనాడు అన్నలకు అన్నం పెట్టినట్టు కేసులు తిరగదోడతాం, ఆనాడు సద్దులు మోసినని చెప్పి తిరగదోడతామని చెప్పి బెదిరించినట్టు సందర్భాలు మేము హుజరాబాద్లో చూసినాం. 20 ఏళ్ల క్రితం నాటిది సంబంధమైన కేసు సేమ్ అట్లనే ఇవాళ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వెంకరెడ్డి గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు కానీ, దీనికి వనపర్తికి చెందినటువంటి నాయకులు రవి గారు, రాంబాబు గారు, అశోక్ గారు, వారు కూడా జైలు అవుతూ ఉన్నారు. ఇవాళ ఇంకా అనేక మంది నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు తెలుగు పాత తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, సిపిఐ పార్టీ నాయకులు కావచ్చు, సిపిఎం పార్టీ నాయకులు కావచ్చు, మేమందరికీ అందరం మీరు వస్తే జైన్ అవుతామని చెప్పి వాళ్ళు అలాంటి సంకేతాలు పంపుతున్నారు. మేము కూడా త్వరలోనే వచ్చేస్తాం. అదేవిధంగా వరంగల్ ఈస్ట్లో ప్రదీప్ రావు గారని 2 సార్లు టికెట్ ఆశించి ఆయన రాలేదు, ఆయనకు వారు కూడా మనం రాజీనామా చేసిండ్రు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సొంత తమ్ముడు, వారు కూడా జైన్ కాబోతున్నారు, వారు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ విధంగా ప్రజా కదలికలు, నాయకుల యొక్క రాజీనామాలతో బెంబేలెత్తిన టీఆర్ఎస్ పార్టీ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా భావించి ఇలా మా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే కొనసాగుతుందో, బండి సంజయ్ గారి పాదయాత్ర మీద ప్లాన్డ్గా 100 మంది కర్రలతో, జెండాలు పట్టుకునే కర్రలతో రాళ్ళు వేసుకొని ఇలా అకారణంగా దాడి చేసిండు. నేను మా బండి సంజయ్ గారు వారు వివరించడం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు అనేటివి పర్మిషన్తో కూడుకొని చేసేటువంటి ఈ ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం వాళ్లకు ఎక్కడికక్కడ రక్షణ కల్పించాలి, ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకోవాలి, ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ పోలీసుల సాక్షిగా ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగానే ఆదేశాలు ఇచ్చి అక్కడ మా బండి సంజయ్ గారి మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద రాళ్ళు రువ్వి కర్రలతో దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసిండ్రు. అందులో ఒక బిడ్డ ఇవాళ సీరియస్గా ఉంటే యశోద హాస్పిటల్ తరలించినట్టుగా యాదవ్ సర్పంచ్ గారిని యశోద హాస్పిటల్లో జరిగినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ మా సర్పంచ్ల, మా నాయకుల, మా కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసేటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.